నమస్తే అండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విజయచక్రధార్ ఇవాళ మార్కెట్ చాలా క్రాష్ అయిందండి దగ్గర దగ్గర టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ దాకా పడిపోయింది అలాగే మొన్న సెకండ్ ఆగస్ట్ కూడా ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ దాకా పడింది ఈ సో కంటిన్యూస్గా టూ సెషన్స్ మనం చూస్తే త్రీ థౌజండ్ పాయింట్స్ దాకా పడిపోయింది దీనికి చాలా కారణాలు ఉన్నాయండి గ్లోబలైజేషన్ మెయిన్గా కారణం ఒక పక్క యుద్ధ వాతావరణం కూడా బాగా పెరిగింది అలాగే మనకి ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు రేట్స్ కట్ ఆఫ్ చేయొచ్చు అనుకుంటున్నారు ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ చాలా ఉంది అలాగే లే ఆఫ్స్ యూఎస్లో బాగా లే ఆఫ్స్ కూడా అవుతున్నాయి సో ఒక కారణం కాదండి చాలా కారణాల వల్ల ఈ మార్కెట్ అనేది సెంటిమెంటల్ కాబట్టి మనకి బాగా క్రాష్ అయితే వచ్చింది అయితే చూడండి ఇందులో టూ టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారండి ఒక ఇన్వెస్టర్స్ ఏంటంటే ఎవరైతే షార్ట్ టర్మ్ కోసం ఆలోచిస్తారో అంటే ఇవాళ మనం షేర్ థౌసండ్ రూపీస్ కొనుక్కున్నాము రేపు పొద్దున్న టూ హండ్రెడ్ అవ్వగానే దాన్ని అమ్మేసి ఎగ్జిట్ అయిపోవాలి అని ఆలోచించే వాళ్ళు ఒక కేటగిరీ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారు ఇంకో కేటగిరీ వాళ్ళు ఏంటంటే లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు సో ఈ టూ కేటగిరీస్లో కూడా ఇట్లాంటి ఎవరైతే షార్ట్ టర్మ్ కోసం ఎక్కువ ఇంట్రాడే కానివ్వండి అండి ఇట్లాంటివి ఎక్కువ చేస్తుంటారో లేకపోతే మనకి షార్ట్ టర్మ్ గెయిన్ కోసం టెంపరీగా బల్క్ బల్క్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తుంటారో సిక్స్ మంత్స్ కోసం వన్ ఇయర్ కోసం వాళ్ళకి ఎక్కువ లాస్ ఉంటుందండి మేజర్ లాస్ ఉంటుంది ఎవరైతే లాంగ్ టర్మ్గా ఒక ఎస్ఐపి రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా కూడా లేకపోతే లమ్సమ్గా ఇన్వెస్ట్మెంట్ చేసి నా టైం ఒక అట్లీస్ట్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఆరిజిన్ ఉంది అన్నప్పుడు అలాంటి వాళ్ళకందరికీ కూడా ఇది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే షార్ట్ ఫాల్ మార్కెట్ అనేది డౌన్ అప్ అండ్ డౌన్ కామనే మేము చాలా చూస్తున్నాం గతంలో కూడా ఇట్లాంటి టైంలో మార్కెట్ ఫాలో అయినప్పుడు మనకి ఒకవాళ్ళ అందుబాటులో చూడండి నెల బిగినింగ్లో ఉన్నాం కాబట్టి ప్రతి వాళ్ళకి కూడా సాలరీస్ వచ్చి ఉంటాయి కాబట్టి ఎంతో కొంత టెన్ థౌసండ్ రూపీస్ కావచ్చు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ కావచ్చు మీకు ఎంత కెపాసిటీ ఉంటే ఎంత కెపాసిటీ ఇట్లాంటి టైంలో టాప్ అప్ చేసుకోండి ఆల్రెడీ మీరు కొన్ని ఎస్ఐపిస్ చేస్తున్నారు ఉన్న ఎస్ఐపిస్లో ఫైవ్ ఎస్ఐపిస్ చేస్తుంటే ఆ ఫైవ్ ఎస్ఐపిస్లో మీకు ఏది ఎక్కువ రేట్ని ఇచ్చింది పర్ఫార్మెన్స్ ఎంత బాగుంది చూసి అట్లాంటి పర్టికులర్ దాంట్లో మీరు ఫైవ్ థౌసండ్ రూపీస్ యాడ్ చేసుకోండి యాజ్ అ టాప్ యాడ్ చేసుకోండి ఇక్కడ మార్నింగ్ నుంచి కూడా మేము చాలామంది మా క్లయింట్స్కి పిఎంఎస్ క్లయింట్స్కి మేము కాల్ చేసి మార్కెట్ చాలా బాగా పడిందండి ఇది మంచి ఆపర్చునిటీ చెప్పి ఒక్కొక్కళ్ళ చేత వన్ ల్యాక్ టూ ల్యాక్స్ కొంతమంది అయితే మదరే అమౌంట్ అని చెప్పి ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్టర్స్ కూడా ఉన్నారు సో ఇట్లాంటివి ఏంటంటే టైం మన ఆపర్చునిటీ తీసుకోవాలి ఎప్పుడు ప్రతి ఒక్క ఫాల్ని ఒక ఆపర్చునిటీకి తీసుకోవాలి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ సో కాబట్టి ఏంటంటే అండి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు చూడండి మార్కెట్ ఇంత బాగా ర్యాలీ అయింది అంటే ఇన్నాళ్ళు కూడా దానికి కారణం ఏంటంటే అవేర్నెస్ పబ్లిక్లో బాగా వచ్చిందండి ఇప్పుడు చూడండి రీసెంట్గా కూడా మనకి బ్యాంకులో ఒక జరిగింది ఒక ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్లు పడిపోతున్నాయి మొత్తం చాలామంది కూడా ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి కూడా మ్యూచువల్ ఫండ్స్ కన్వర్ట్ అయిపోతున్నారు లంప్సమ్గా పెద్ద పెద్ద అమౌంట్స్లో కూడా మూవ్ అయిపోతున్నారు ఎస్డబ్ల్యూ ప్లాన్ ద్వారా కావచ్చు లేదా లంప్సమ్గా ఇన్వెస్ట్మెంట్ వేసి నేను గతంలో చెప్పానండి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అలాగంటే ఈక్విటీ ట్వంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ డెట్ అలాంటి కాంబినేషన్స్ కూడా చాలా చాలా ఉన్నాయి సో ఇట్లాంటి అవేర్నెస్ బాగా రావడం వల్ల ఏమవుతుందంటే మనకి బ్యాంకులో ఇవాళ ఎఫ్డీస్ గణనీయంగా పడిపోతున్నాయి అలాగే చూడ ఈ లోన్స్ అనేవి మంది తీసుకుంటున్నారండి చాలా లోన్స్ తీసుకుంటే వాళ్ళు ఎక్కువైపోయారు ఎఫ్డీని ఎస్ఏ వాళ్ళు తక్కువైపోయారు సో అట్లాంటి పరిస్థితుల్లో ఉంది అంటే మార్కెట్ మీద ఎంత మంచికి అవగాహన వచ్చింది అర్థం చేసుకోవచ్చు అలాగే ఇన్సూరెన్స్ పాలసీస్లో కూడా చాలామంది సైట్లు చెప్తున్నారు ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాలో కూడా కొన్ని లక్షల్లో అలాసే పాలసీస్ కావచ్చు వెదర్ ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీస్ కావచ్చు ఆగిపోతున్నాయి సరండర్ చేస్తున్నారు ఆపేస్తున్నారు అందరూ కూడా వైపుకి టౌన్ అవుతున్నారు వచ్చింది సో మార్కెట్ ఇవాళ కొంచెం పడినా కూడా లాంగ్ టర్మ్లో మళ్ళీ ఎక్కువ మనకి ఎవరెస్ బాగా పెరిగి ఇన్వెస్టర్స్ బాగా పెరుగుతున్నారు కాబట్టి మనకు మార్కెట్ మళ్ళీ కూడా వెంటనే బౌన్స్ బ్యాక్ అవుతుందండి సో కాబట్టి ఇలాంటి చిన్న చిన్న సందర్భాల్లో మీరైతే ప్యానిక్ అవ్వకండి లాంగ్ టర్మ్ ఎవరికైతే ఉన్నారో టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నారో సో వాళ్ళు కనుక ఎడిషనల్ పర్చేస్ చేయండి మీ దగ్గర ఆపర్చునిటీ ఉంటే మాత్రం వాళ్ళ ఫండ్స్ ఉన్నాయి ఇవాళ పాకెట్లో అంటే మాత్రం కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయండి లోన్స్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయకండి ఇట్లాంటి టైంలో మన దగ్గర ఎంత ఉంటే అంత ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇట్లాంటి టైంలో కూడా మీరు ఏంటంటే ఒక లార్జ్ క్యాప్ నుంచి స్విచ్ెస్ కూడా చేసుకోవడానికి అవకాశం నుంచి అవకాశమే ఇన్ని వాళ్ళు మీరు ఒక మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో కనుక ఎక్కువ లాభాలు గణించారు అంటే మాత్రం వాటిని ఇమీడియట్గా మీరు లార్జ్ క్యాప్కి మామపోవచ్చు చూడండి ప్రతి ఒక్క ఫండ్ హౌస్లో కూడా ప్రతి ఒక్క ఫండ్ హౌస్లో కూడా లార్జ్ క్యాప్ ఫండ్స్ ఉంటాయి మిడ్ క్యాప్ ఫండ్స్ ఉంటాయి స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉంటాయి అలా మూడు రకాల ఫండ్స్ ఉంటాయి కాబట్టి మీరు లాంగ్ టర్మ్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు అనుకోండి సపోజ్ మీ దగ్గర ఒక వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ కంటే కూడా మంచిగా ఉండి ఇప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ కింద ట్యాక్స్లో మీకు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మినహాయింపు ప్రాఫిట్ మీద సో ఇట్లాంటి టైంలో ఇట్లాంటి యూజ్ చేసుకోవాలండి మీ దగ్గర స్మాల్ క్యాప్లో ఒక ఫండ్లో సపోజ్ ఎస్బీఐలో స్మాల్ క్యాప్లో ఉందనుకోండి మీ అమౌంట్ ఎక్కువ కొంత పార్ట్ మీరు లాజ్ క్యాప్కి మూవ్ అయిపోయింది స్విచ్ కొట్టండి సో అలా స్విచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొంత కార్పస్ అనేది లాజ్ క్యాప్లోకి వెళ్ళిపోతాయి మీరు ఎట్లాగా వన్ లాట్ నైన్ ఫోర్ థౌసండ్ రూపీస్ లోపల ఉన్నారు కాబట్టి మీరు ట్యాస్ కూడా పడదు సో ఇట్లాంటి ఆప్షన్స్ లేని టైంలో రైట్ డిసిషన్స్ తీసుకోవచ్చు అండి మనం డెట్ టు ఈక్విటీ స్విచ్ కూడా చేసుకోవచ్చు సపోజ్ మీ దగ్గర ఇప్పటిదాకా ఆల్రెడీ ఒక నిప్పాన్ స్మాల్ క్యాప్లో కావచ్చు అలాగే నిపాన్ ఇండియా గ్రోత్ ఫండ్లో కావచ్చు లంబసంగా పెద్ద పెద్ద అమౌంట్లు పెట్టున్నారు అనుకోండి సో వాటి మీరు డెట్ ఫండ్ నిప్పాన్ డెట్ ఫండ్స్లో కూడా కొంత కొంత పార్ట్లో మీరు మూవ్ చేసుకోవచ్చు సో ఇట్లాంటి సందర్భాల్లో కనుక మీరు ఇట్లాంటి చిన్న చిన్న ట్రిక్స్ చేసుకుంటే మాత్రం మీకు కొంచెం అధికంగా లాభం అయితే ఉంటుంది ఎవరైతే ఎస్ఐపి ఫామ్లో వేసుకుంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నారో వాళ్ళు మాత్రం ఇట్లాంటి డెసిషన్స్ తీసుకోక్కర్లేదండి ఖండియంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సో మా దగ్గర ఏంటంటే ఇటువంటి ఈవెన్ పీఎంఎస్లో కూడా ఇట్లాంటి టైంలో లంసంగా ఫిఫ్టీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మేము వాటిని లిక్విడ్ ఫండ్లో పెట్టి ఎస్టీపీపి ప్రకారం ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ లాక్స్ తప్ప ఒకసారి క్విటీలో ఫిఫ్టీ ల్యాక్స్ ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయండి సో కాబట్టి ఏంటంటే మనకి ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు మీరు ఎవరు ప్యానిక్ అవ్వకండి మార్కెట్స్ అనేవి సహజంగా పడుతూ ఉంటాయి వాటి తత్వమే అంతా ఇట్లాంటి టైంలో మనం డెసిషన్ తీసుకోవాలనే దాన్ని బట్టి మనం నిర్ణయం ఉంటు పెట్టే మన రిటర్న్స్ ఫ్యూచర్లో ఉంటాయి కాబట్టి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా ఎడిషన్ పర్చేస్ చేయండి మార్కెట్ ఇంకొక ఒక సిక్స్ మంత్స్ కూడా ఇలాగే ఉంటుంది కొంతమంది చెప్తున్నారు లేదు టెంపరీ నుంచి కొంతమంది చెప్తున్నారు సో ఎయిత్ ఏమైనా కూడా కానివ్వండి ఇట్లాంటి మార్కెట్ ఫాల్స్ని మీరు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వకండి ఇగ్నోర్ చేయండి ఒక త్రీ ఫోర్ డేస్ మీరు అసలు మొబైల్ యాప్స్ని మాత్రం చూడకండి న్యూస్ని ఏం వినకండి చాలు ఎందుకంటే మార్కెట్ అనే సెంటిమెంట్ షార్ట్ టర్మ్లోనే ఉంటుంది తప్ప లాంగ్ టర్మ్లో ఇంపాక్ట్ అయితే ఉండదు ఇప్పుడు చూడండి మనం గతంలో అనుకున్నట్టు మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి అలాగే స్మాల్ క్యాస్ కానివ్వండి అలాగే పిఎంఎస్ కానివ్వండి ఇవైతే ఈక్విటీ ప్రోడక్ట్స్ అయితే ఉంటాయో వాటికి ఈ వాలిటాలిటీ అనేది కంపల్సరీగా ఉంటుంది మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో ఆ టైంలోనే మనం ఒక ఫిక్స్ అయిపోతాం కాబట్టి మన మెంటల్గా మన గోల్ ఒక నా ఫైవ్ ఇయర్స్ గోల్ టెన్ ఇయర్స్ గోల్ ఫిఫ్టీన్ ఇయర్స్ గోల్ అనుకుంటాం కాబట్టి సో అట్లాంటి మధ్య మధ్యలో ఈ వచ్చే ఉడికల వల్ల ఆ గోల్ ఇంపాక్ట్ అయితే ఏమాత్రం ఉండదండి సో కాబట్టి మనం ఇట్లాంటి వాటిని ఇగ్నోర్ చేయాలి ఇంకోటి ఏంటంటే ఎవరైతే ట్రేడింగ్ చేస్తుంటారో కొంతకాలం వాటికి దూరంగా ఉండటం బెటర్ చూద్దాం అనుకుంటాము మనం ఇట్లాంటి టైంలో సేల్ కొట్టి ముందు బై చేద్దాం అనుకుంటారు సో అట్లాంటి వాటికి కూడా కొంచెం రిస్క్ ఉంటుంది కాబట్టి ఏంటంటే ట్రేడర్స్ అందరూ కూడా ఇట్లాంటి టైం అవాయిడ్ చేసి ఒక మొత్తం స్టేబుల్ అయ్యేంత వరకు కొంచెం దూరంగా ఉండటం బెటర్ అని చెప్తున్నాను సో కాబట్టి అనవసరంగా రిస్క్ తీసుకోకండి సో ఇట్లాంటి టైంలో మనం ప్యానిక్ అవ్వకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్ టర్మ్కి అవసరం కాబట్టి అవసరం ఉంటే మీరు లంపు ఇన్వెస్ట్మెంట్ చేయండి టాప్ అప్ చేయండి లేకపోతే దాన్ని ఇగ్నోర్ చేయండి స్టే వాష్గా ఉండండి చాలు అదే కొంచెం వన్ వీక్ తర్వాత మళ్ళీ సెంటిమెంట్ అనేది మామూలు అయిపోతుంది మళ్ళీ మనం మంచి బుల్ చూస్తాం